ఇప్పుడు వస్తున్నాడు మోసపూరితమైన మాటలు చెప్తూ నేను అధ్యస్తా ఇచ్చేస్తానని వస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, అడుగడుగునా మీరు నిలదీయాలి. మీరు మద్యపాన నిషేధం చెప్పారు, చేశారా అని మిమ్మల్ని అడగాలి. చేయకపోతే నువ్వు ఓటు అడగడానికి హక్కు లేదని మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు, జే బ్రాండ్లు వచ్చాయి, నాసిరకం వచ్చింది, చాలామంది అనారోగ్యం అయిపోయారు, చాలామంది చనిపోయారు, కొంతమంది మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు రేట్లు పెరిగాయి, కొత్తగా గంజాయి వచ్చింది, ఎక్కడ చూసినా గంజాయి కంపే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్ననే విశాఖపట్నం కేంద్రంగా 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలకి మీ పిల్లలు నాశనం చేస్తూ వాళ్ళు పొట్ట పెంచుకుంటున్నారు. ఇప్పుడే చూపించాడు పెద్ద పొట్ట. నేను అడుగుతున్నా ఈ రావుల పాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా లేదా? దాంట్లో ఎమ్మెల్యేలు కూడా కోటా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే సత్యనారాయణమూర్తి మాట చెప్పాడు, మేము వస్తానే గంజాయి రహిత రావులపాడును తయారు చేస్తారని ఒక సవాలు విసారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ గాడిదలకు పళ్ళు తోమారా? ఏం చేశారు అంటే మీకు ఏమాత్రం కూడా ప్రజల మీద అభిమానం లేదు, మమకారం లేదు. మన పిల్లలు చెడిపోయినా వీళ్ళు ఏమి బాధపడే రకం కాదు, దుర్మార్గులు వీళ్ళు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.